ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మయూరి. ఇవాళ మీ అందరికీ మిగిలిపోయిన అన్నంతో అన్నం బొరుగులు ఎలా చేయాలో చేసి చూపెడతానండి. ఇవి నార్మల్గా మనం చేసుకునే బొరుగుల కంటే కూడా మంచి టేస్ట్ ఉంటాయి. ఇవి అమ్మలు అమ్మమ్మలు ఇంకా ఎన్నో ఏళ్ళగా ఇవి చేసుకొని తింటున్నారండి, కాకపోతే ఈ మధ్యకాలంలో మర్చిపోయారు. సో మళ్ళీ మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నానండి. ఇది వచ్చి మనము ఇప్పుడు రైస్ ఇలా పొడి పొడిగా ప్లేట్లో వేసేసుకోవాలి. మార్నింగ్ వరకు పెట్టకుండా నైట్ మిగిలిపోతుంది కదండి, అప్పుడే చేసుకోండి. మళ్ళీ మార్నింగ్ వరకు ఉంచామంటే అది పాడైపోతుంది కదా. సో ఇలా పడుచుకోవాలి. తర్వాత వచ్చి మనము నీడలో అయినా సరే అండి, నైట్ వేస్తాం కదా, నీడలో ఉండొచ్చు. కొద్దిగా వేయడాక మనము ఎండలో పెట్టేస్తే చాలా సన్నగా బియ్యంలాగా అవుతాయన్నమాట, అప్పుడు మనము వేయించుకోవాలి. సో ఇలా సరి కదండి, ఎండిన తర్వాత ఇలా అవుతాయి. ఇవి నేను 3-4 మంత్స్గా రోజు మిగిలిన అన్నంతో చేసుకున్న బొరుగులు అన్నమాట. సో ఇలా ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకున్నానండి. ఇదిగో ఇలా, ఇది ఆయిల్ బాగా హీట్గా ఉంటే బాగా బొరుగులు బాగా వస్తాయి అన్నమాట. చూసారు కదండి, బాగా తెల్లగా వచ్చాయి, మన బొరుగుల్లాగే ఉంటాయి, బాగా క్రిస్పీగా ఉంటాయండి. సో ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా వస్తాయన్నమాట, బాగా తెల్లగా చూసారు కదండి, మన బొరుగుల్లాగే ఉంటాయి. ఇప్పుడు వేరుశెనగపప్పు వేయించుకుందాం. ఫస్ట్ పప్పులు వేయించుకుందామండి, తర్వాత వేరుశెనగపప్పు ఇప్పుడు వేరుశెనగపప్పు వేయించుకుందామండి. ముందు పప్పులు వేయించుకున్నాము, ఇవి బాగా వేయించుకొని ఆ అన్నం బొరుగుల్లో మిక్స్ చేసుకోవాలి. అదే ప్యాన్లో మనము కరివేపాకు కూడా వేయించుకున్నామని ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకుందాం. వేడిగా ఉన్నప్పుడే కారము ఉప్పు మిక్స్ చేసుకోవాలండి, అప్పుడే బాగా పడుతుంది. సో ఇప్పుడు వేడిగా ఉన్నాయి, నేను కారము ఉప్పు మిక్స్ చేసుకుంటున్నాను. సో మన అన్నం బొరుగులు రెడీ అయిపోయాయండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్లా కూడా తినచ్చు. టమాటో ఆనియను కొత్తిమీర మిక్స్ చేసుకొని తినచ్చు. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. మనం కారాలు ఇవన్నీ చేసుకొని తింటూ ఉంటాం కదండి, అలా ఇవి కూడా మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఈ అన్నం బొరుగులు మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.